హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. జైత్ర బుల్లెట్ రాజు గారు అమ్మాయి. ఈ వీడియో మా వర్క్షాప్ ఓపెనింగ్ సెరమనీదండి. ఈ వీడియో గురించి మాత్రం బుల్లెట్ రాజు గారే మాట్లాడతారు, ఆయనే వాయిస్ ఓవర్ ఇస్తారు, డీటెయిల్గా చెప్తారు ఆయనే. హాయ్ ఎవ్రీబడి, రాయల్ ఎన్ఫీల్డ్ నూతనంగా నిర్మించబడిన సర్వీస్ సెంటర్ ఏపీఐసి ఇండస్ట్రియల్ ఏరియాలో ఓపెన్ చేయబడినది. శ్రీ జయలక్ష్మి ఆటోమొబైల్స్ వారిది. ఈ నూతన సర్వీస్ సెంటర్ని డిప్యూటీ మేయర్ గారైన శ్రీ చోడుపల్లి ప్రసాద్ మాస్టర్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయబడినది. ఈ నూతన సర్వీస్ సెంటర్లో 6 ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ బేసు ఉన్నాయి. అందులో ఏంటంటే 90 మినిట్స్ ఫిక్స్ అని చెప్పి ఎవరికైతే అర్జెంటుగా వెహికల్ సర్వీస్ చేయించుకుని వెళ్ళాలంటే ఎక్స్ప్రెస్ బే కూడా అనుగుణంగా తీర్చిదిద్దబడినది. సో ఈ నూతన సర్వీస్ సెంటర్ కాకినాడ సిటీలో ఉంది. సో అందరికీ యాక్సెసిబిలిటీ బాగా ఉంటుంది ఇది. అట్లాగే చాలా స్పేషియస్గా నిర్మించబడినది. ఈ సర్వీస్ సెంటర్ని రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్స్ విచ్చేసి సర్వీస్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కొత్త సర్వీస్ సెంటర్ ఫోన్ నెంబర్స్, కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కాంటాక్ట్ చేయాలన్నా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అట్లాగే ఘాటి సెంటర్లో ఉన్న సర్వీస్ సెంటర్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అమలాపురంలో కూడా మనకి శ్రీ జయలక్ష్మి ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ అమలాపురంలో ఉంది. అట్లాగే చిన్న స్టూడియో కాన్సెప్ట్లో పెద్దాపురంలో ఉంది, అలాగే తాటిపాకలో కూడా ఉంది. ఈ అమలాపురం ఈ నెంబర్స్ కూడా నేను అవసరమైతే మీకు కాంటాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ జైత్ర బుల్లెట్ రాజు గారు అమ్మాయి ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.
Thank you.
Thank you.